From the Bible, how Hanok walked with God. Hanok ye vidhanga devunto nadichadu anna vishayanni Bible granthamlo nunchi okasari chadudam priyulara. Genesis chapter 5:22-23:24. Adikandam 5th adhyayamu 22-23-24 vachanalu unna vakya bhagam chadudam. హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. ఆమేన్. ఆమేన్. ఐ లవ్ దట్. ఈ మాట చాలా ఇష్టమైన మాట. ఐ లవ్ హనోక్ వాక్డ్ విత్ గాడ్. హనోకు దేవునితో నడిచెను అన్న మాట నాకు చాలా ఇష్టం. హి వాస్ వాకింగ్ విత్ గాడ్ ఫర్ 365 నాట్ డేస్ ఇయర్స్. చూడండి 365 రోజులు అంటే ఒక సంవత్సరం కాదండి, 365 ఏండ్లు సంవత్సరాలు. ఏండ్లు. సీ వి హాడ్ దట్ మీన్స్ యు హావ్ టు వాక్ విత్ గాడ్ ఎవ్రీ డే ఆఫ్ ది ఇయర్. చూడండి దాని అర్థం ఏంటంటే ఈ మాటలోంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన జీవితంలో ప్రతి దినం కూడా దేవునితో నడిచే అనుభవం మనకు కలుగుతుంది. వి వోంట్ లివ్ ఫర్ 300 ఇయర్స్. 365 సంవత్సరాలు మనం బ్రతకం అనుకోండి. దోస్ డేస్ దే లివ్డ్ ఫర్ 900 ఇయర్స్ అండ్ ఆల్. ఆ దినాల్లో వారి యొక్క జీవితకాల వ్యవధి 900 సంవత్సరాల వరకు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆ లైఫ్స్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ 80 ఇయర్స్ దట్స్ ఆల్. మన జీవితకాల వ్యవధి మనకు తగ్గించబడింది 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంతే. వాట్ ఎవర్ టైమ్ యు హావ్ you can walk with God. Ante enta kaalam devudu nee kanugrahinchina anta kaalam prabhutho nadiche anubhavam kaligunna. I came to know this wonderful Lord very late in my life. Naa jeevithamlo chaala aalasyanga ee adbhutamaina devunni kanugodam jarigindi. As a teenager I lived as I like, 20s 30s I lived as I like. 20 samvatsaralu vayasulo 30 samvatsaralu ayoka aa vayasulo antatlo kuda naa ishtanusaramaina jeevithanni nenu jeevinchina anubhavalu naaku unnai. I came to 40s only I came to know this lovely Lord. 40 samvatsaralu aa vayasulo unnappude ఈ అద్భుతమైన ప్రభువుని నేను కనుగొనడం జరిగింది. Then I thought the rest of my life I'm going to give it to the Lord. అప్పుడు నేను తీర్మానం చేసుకున్న విషయం ఒకటే, నేను బ్రతికిన కాలం అంతా కూడా ఈ ప్రభుతో నడుస్తాను. I told Jesus I decided to follow you I'll never turn back. యేసయ్యతో చెప్పాను, యేసయ్య నిన్ను వెంబడించడానికి నేను తీర్మానించుకున్నాను, వెనుక తిరగను. I will give you first place in మొదటి స్థానం నా జీవితంలో నీకే ఇస్తాను. I will give you the best of my life. నా జీవితంలో నీ ఆ శ్రేష్ఠమైనది కూడా నీకే ఇస్తాను. Maybe when I get the money, and also I'll give the best notes to the Lord, not the patha note. Okavela dabbulu naaku vachinappudu kuda andulo ni shreshthamaina kotta notelu nee koraku isthanu, patha chinigipoyina prakkana vetti avi nee korakani gaadu. In the day 24 hours also you giving the best time for the Lord. 24 gantallallo kuda shreshthamaina manchi samayanni devuniki ivvali. Early morning is the best time for the Lord. Udayakalam devuniki meer icche shreshthamaina samayam. Give 1 hour or 2 hours for the Lord. Prabhu koraku oka ganta rendu gantala appaginchandi. Ladies cannot spend so much time but go to kitchen also. So talk to him. స్త్రీ లేని వారు ఎక్కువ సమయం కూర్చొని ప్రార్థనలో గడపలేరు గనక కిచెన్ లో వెళ్ళి పని చేస్తుండగానే ప్రభుతో మాట్లాడే. When you wash the clothes, when you sweep the house, when you do household work, talk to him. ఇంటి పనులు చేస్తున్నప్పుడు, ఇల్లు తుడుస్తున్నప్పుడు, బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఇలాంటి పనులన్నీ చేస్తున్నప్పుడు కూడా ప్రభుతో మాట్లాడే అనుభవంలోనే ఉండాలని కోరుతున్నాను. This is how we walk with God and talk to him. ఇలా ఈ రీతిగా ప్రభుతో నడిచే అనుభవం, ప్రభుతో మాట్లాడే అనుభవంలో మనం ముందుకు వెళ్తాం. So what was the result of Enoch walking with God? ఇక్కడ గమనించండి, హనోకు దేవునితో నడిచాడు. నడిచిన తర్వాత తనకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే, God told Enoch, see, so many years you walked with me, now you come, you walk with me. దేవుడు అన్నాడు, హనోకు నువ్వు చాలా కాలం నుంచి నాతో నడుస్తున్నావు కదా, అలాగే నడుచుకుంటూ నాతో పాటు వచ్చే అన్నాడు. ఆమేన్. So he wanted him to walk in heaven. పరలోకంలో కూడా ఆయనతో పాటు నడవాలని చెప్పి తీసుకెళ్లిపోయాడు. This is what will happen to your life. ఒక రోజు మీకు కూడా ఇలాగే జరుగుతుంది. When you walk with the Lord, one day you'll fly in the air to be with the Lord forever. మాట గమనించండి ప్రియులారా, ఈ రోజు దేవుడితో నడిచే అనుభవం గనుక నీకుంటే ఒక రోజు ప్రభు వచ్చినప్పుడు మేఘంలో ఆయనతో పాటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. Yeah, some people will be surprised. They will not be taken. కొంతమంది విడిచిపెట్టబడతారు, వాళ్ళు ఎత్తబడరు, వాళ్ళు ఆశ్చర్యపోతారు కింద ఉన్నారు. They will run here and there. They'll have shock and heart attack and accidents, everything they'll see here. చూసినా యాక్సిడెంట్ గానీ హార్ట్ అటాక్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటారు. ఆశ్చర్యమైన పరిస్థితులు అక్కడ ఉంటాయి. బికాజ్ ఓన్లీ దోస్ హూ వాక్ విత్ ద లార్డ్ ఇన్ హోలీనెస్ అండ్ టాక్ టు హిమ్ అండ్ లివ్ ఏ
pure life will be taken when Jesus comes in the air. కారణం ఏంటంటే ఆ దినం యేసు ప్రభు మేఘంలో మధ్య ఆకాశంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఆయనతో నడిచి ఆయనతో మాట్లాడే అనుబంధంలో ఉంటున్నారో అలాంటి వారిని ఆయన తీసుకుని వెళ్తారు. Luke chapter 17 verse 34 Jesus says. లూకా సువార్త 17వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు అన్నాడు. Two men will be in bed and one will be taken, one will be left. ఇద్దరు మంచం మీద పడుకొని ఉందరు, ఒకడు ఎత్తబడును, ఒకడు విడవబడును. Two women will be grinding and one woman will be taken, one will be left. ఇద్దరు స్త్రీలు తిరగని విసురుతుందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. Two men will be in the field, one will be taken, other will be left. ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. So there are two groups, those who walk with the Lord is different, those who don't walk with the Lord. ఈ మాట వినండి, ఈ రెండు గుంపుల ప్రజలు మనం చూస్తా ఉన్నాం. ఒకటి దేవునితో నడిచే అనుభవం కలిగిన వారు, ఒకరేమో సాధారణంగా నడవకుండా ఉన్నవారు. The message of the cross is foolishness for those who are perishing, but for us who are being saved it is a power to salvation. శిరువును గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయినది. So this simple teaching will transform your life. పిల్లలారా, ఈ యొక్క సులభమైన ఈ యొక్క వాక్య బోధ మీ జీవిత విధానాన్ని మార్చుతుంది అని నమ్ముతున్నాను. Today you know I was sitting in the presence of God. ఈ రోజు నేను దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు then you know I just said daddy I love you. నేను అలాగ కూర్చొని దేవునితో చెప్తున్నాను, డాడీ నిన్ను ప్రేమిస్తున్నాను, నీవంటే నాకు చాలా ఇష్టం. The Lord said I love you my daughter, I love you very much. నా కుమార్తె, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను అనే స్వరం నేను. And I would like to listen to him and linger in his presence. ఆయన సన్నిధిలో అలాగే కూర్చొని మరి దేవుని మాటలు వినాలన్న ఆసక్తితో ఉంటుంది. Just when I go for morning walk also I just lift my hand and say father I love you, you are my darling daddy, I am your darling child. మార్నింగ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు లేక మరి నడవడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవునితో నేను మాట్లాడుతాను, ప్రభువా నీవు నా ప్రేమైన తండ్రివి, నేను నీ ముద్దు బిడ్డను అని చెప్పుకుంటూ చేతులు దేవుని స్తుతిస్తుంటే. People who face me they may think why she is smiling on her own. ఒకవేళ నాకు ఎదురుపడే వాళ్ళు కొంతమంది నన్ను చూసి ఏంటి ఆమెలో ఆమె నవ్వుకుంటుంది, ఆమెలో ఆమెనే స్మైలింగ్ చేస్తుంది అని అనుకుంటుండొచ్చు. She is talking, no phone is in her hand. చేతిలో ఫోన్ లేదు, ఎవరు మా పక్కన లేరు మాట్లాడడానికి, ఆమెలో ఆమెనే మాట్లాడుకుంటుంది ఏంటి అనుకుంటుంది. No problem, it is my relationship with my father. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదండి, నాకు నా దేవునితో నా తండ్రితో ఉన్న సంబంధం అదే సంబంధం అంతే. హల్లెలూయా, హల్లెలూయా. He say, I love you daddy, I worship you, I magnify you and I give my life to you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను మహిమ పరుస్తున్నాను, నేను ఘన పరుస్తున్నాను, నా జీవితాన్ని సమర్పిస్తున్నాను అని చెప్తుంటాను. I thank you for the beautiful birds singing for me. నా కొరకే పక్షులు పాడుతున్న పాటల కొరకు వందనాలు. Thank you for the sun shining for me. నా కొరకే ఈ సూర్యుడు ఉదయింపజేసినందుకు వందనాలు. Thank you for the beautiful roses, the plants and lovely trees. నాకు ఇచ్చిన అద్భుతమైన ఎందమైన చెట్లను బట్టి, పుష్పాలను బట్టి, ఈ యొక్క మొక్కలన్నిటిని బట్టి, వీటన్నిటిని బట్టి నీకు వందనాలు. Thank you for the sunshine, vitamin D is in that sunshine. ఆ సూర్యరశ్మిలో విటమిన్ డి దాగి ఉంది గనుక ఆ సూర్యరశ్మిని నాకు ఇస్తున్నందుకు వందనాలు. Thank you for the gentle breeze you sent me Lord. ఇదిగో మరి చల్లనైన గాలిని నా మీద విసరజేస్తున్నందుకు వందనాలు. I appreciate all that you do in my life. నా జీవితంలో ఇవన్నీ చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. I am happy that I am loved by my father. నా పరలోకపు తండ్రి చేత నేను ప్రేమించబడ్డాను గనుక నీకు వందనాలు. I am so excited to be your child. My father, na thandri nee biddaga undadam na goppa bhagyam aanandam ani cheptaru. You are a good God and your love endures forever. Nee manchi devudu, nee krupa nirantaram undu. Your mercies are new every morning. Nee vatsalyata anudinamu nootananga padutundi. Your compassion never fails Lord. Nee vatsalyata edategaka nilustundi. Your faithfulness reaches unto the cloud. Nee namakathvamu aakashanni antutundi. Your favor rests upon a lifetime. Nee yokka dakshinyam na meeda jeevitha kalamanta untundi. Lord you are my shepherd, I lack nothing. Nee na kaapari ప్రభువా నాకు ఏమి కొదవ ఉండదు. యు మేక్ మీ లై డౌన్ గ్రీన్ పాస్చర్స్. ఓ పచ్చిక గల చోట్ల నీవు నన్ను పరుండ చేస్తావు. హి లీడ్స్ మీ టు స్టిల్ వాటర్స్. నెమ్మది కలిగిన జలముల యొద్ద నన్ను నడిపిస్తావు. యు రెస్టోర్ మై సోల్ లార్డ్. నా ప్రాణమునకు సేద తీరుస్తావు. యా గివ్ మీ రెస్టరేషన్ టుడే లార్డ్. ఈ రోజు నాకు ఇచ్చిన ఆయక సేద తీర్పును బట్టి నీకు వందనాలు. యా గివ్ మీ డబుల్ ఫర్ ద ట్రబుల్ లార్డ్. నాకున్న శ్రమకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తున్నందుకు వందనాలు. ఐ యామ్ గోయింగ్ టు ఎంజాయ్ ది అబండెంట్ లైఫ్ దట్ యు హావ్ ప్రామిస్డ్ ఓ గాడ్. నీవు నాకు వాగ్దానం చేసిన సమృద్ధి అయిన జీవాన్ని నేను అనుభవిస్తాను. I won't allow the Satan to steal anything in my life. నా జీవితంలో మీరు అనుగ్రహించిన దేన్ని కూడా సాతానుడు దొంగిలించకుండా నేను కాపాడుకుంటాను. Thank you for the health I am enjoying Lord. ఇప్పుడు నేను కలిగి ఉన్న ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. Thank you for the joy and peace you gave me Lord. నీవు నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి, ఆనందాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. Thank you Lord for everything so wonderfully and fearfully you made me Lord. నీవు నన్ను సృష్టించిన విధము నాకు ఆశ్చర్యాన్ని భయాన్ని పుట్టిస్తుంది గనుక వందనాలు. Even though I walk through the valley of darkness I fear no harm or evil. గాడంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను.
because you are with me, your rod and your staff, they comfort me. ఎందుకంటే నీవు నాకు తోడైందువు, నీ దుడ్డుకరని దండమునను ఆదరిస్తుంది. You prepare a table before my foes, Lord. నా శత్రుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుస్తావు. You have done it many times, you are going to do it now also. అనేక సందర్భాల్లో ఇలాగ చేసావు, మళ్ళీ నీవు చేయబోతున్నావు వందనాలని చెప్పు. My enemy will come in one direction and they are going to flee in seven directions. నా శత్రు ఒక త్రోవను వచ్చి ఏడు త్రోవలలో పారిపోతాడు గనుక నీకు వందనాలు. I won't be discouraged, I am more than a conqueror. నేను ఎప్పుడు నిరుత్సాహపడను, నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తి. Surely goodness and mercy shall follow me all the days of my life. నిశ్చయముగా నా బ్రతుకు కాలమంతా కృపా క్షేమములే నా వెంట వస్తును. I can repeat the whole Bible like this. I talk to my father. ఇలాగ పరలోకపు తండ్రితో మాట్లాడుతూ బైబిల్లో ఉన్న అనేకమైన విషయాలు నేను బైబిల్ అంతా కూడా చెప్పమంటే చెప్పగలను. Oh God, you are my God, early will I seek you. దేవా నీవే నా దేవుడవు, వేకువనే నిన్ను వెదకెదను. My flesh longs for you, my heart longs for you. నా హృదయము నా దేహము నీ కొరకు ఆశపడుచున్నది. Just like the deer pants for the water brook, so my soul is yearning for you. దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొరుచున్నది. How lovely is your dwelling place, O Lord God of hosts. Oh, సర్వశక్తిమంతుడైన దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు. My soul yearns, even faints for the courts of the living God. సజీవుడైన దేవుని ఆలయము కొరకు, ఆయన మందిరము కొరకు నా హృదయము నా ప్రాణము ఆశపడుచున్నది. Along with David, I say, one thing I ask of the Lord, this very thing I desire. దావీదుతో కలిసి నేను కూడా ఈ మాట చెప్పగలను, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాని కొరకే నేను వెదుకుతున్నాను. That is to behold the beauty of the Lord and to dwell in his house forever. ఆయన ప్రసన్నత చూచుట ఆయన మందిరములో నివాసం చేయుట. When you talk like that, repeat God's word, God's promises, what a victory will come in your life. పిల్లారా, ఇలాగ దేవుని యొక్క మాటలు, దేవుడు చెప్పిన మాటలు పదే పదే మనం పల్లి పలుకుతూ ఉంటున్నప్పుడు, రిపీట్ చేస్తున్నప్పుడు ఎంత గొప్ప ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. You try this. ఇది మీరు ప్రయత్నించండి. You memorize some verse. కొన్ని వాక్యాలు మీరు కంఠస్థం చేయండి. Just say, Lord Jesus, I love you. Nothing can separate me from your love. ప్రభు యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపనేరదు. You are my savior, you are my healer, you are my redeemer, you are my hope and you are my joy, you are everything to me. నీవే నా నిరీక్షణ, నీవే నా రక్షణ, నీవే నా సమస్తం, నీవే నా నీవే నాకు ఆధారము, నాకు కలిగిన సమస్తం నీవే అని మనం చెప్పుకోవచ్చు. Yes, savior and healer and redeemer and anointer. ఆయన రక్షకుడు, స్వస్థపరచువాడు, అభిషక్తుడు, విడుదల చేయువాడు, ఇవన్నీ కూడా ఆయనే. You are my rock on whom I stand. నేను నిలబడి ఉన్న నా బండ నీవే అని చెప్పు. You are my fortress. నీవే నా దుర్గమయున. You are my sun and shield. నీవే నా సూర్యుడును ఖేడమునయున్నా. The great wall around me. నా చుట్టూ ఉన్న గొప్ప మరి ప్రాకారములు నీవే. You are my beloved and I am yours. నేను నీ ప్రియమైన శిష్యురాలు, నీ ప్రియమైన బిడ్డను, నీవు నాకు చెందినవాడు. హల్లెలూయా. This is how you have to talk to your father. పిల్లారా, ఈ రకంగా దేవునితో మాట్లాడే అనుభవం ఎంత గొప్పది. And ask the Holy Spirit, take the help of the Holy Spirit. పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం తీసుకో. Welcome him in the morning into your life. ఉదయకాలంలోనే మీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించాలి. He is already there, but to remind yourself, you can say, good morning Holy Spirit, I welcome you. ఆయన అప్పటికే నీలో ఉన్నప్పటికీ కూడా నీ ఉదయకాలం లేచిన వెంటనే పరిశుద్ధాత్మ దేవ, శుభోదయ, గుడ్ మార్నింగ్ అని చెప్పాలి. And you receive the Lord Jesus, God has enveloped you with the Holy Spirit. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తును మీ హృదయంలో ఆ విధంగా మీరు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మతో ఆయన మిమ్మల్ని కప్పివేస్తాడు. అండ్ హోలీ స్పిరిట్ ఇస్ ఆల్వేస్ విత్ యు. పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. బట్ వి ఫర్గెట్. మనం మర్చిపోతా ఉంటాం. దట్స్ వై వి నీడ్ టు రిమైండ్ us. అందుకొరకే మనల్ని మనం ఒకసారి గుర్తు చేయాలి. గాడ్ హస్ టోల్డ్ ఆల్ దిస్ వాట్ ఐ రిపీటెడ్ బిఫోర్ యు. ఇందాక నేను మీ ఎదుట చెప్పబడిన ఈ వాక్యాలన్నీ కూడా బైబిల్లో మన కొరకు ఆయన చెప్పినవే. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద బైబిల్. అన్ని బైబిల్లో ఉన్న విషయాలే. ఐ యామ్ జస్ట్ రిపీటింగ్ దట్ హి సెడ్ బిహోల్డ్ వాట్ మానర్ ఆఫ్ లవ్ ఫాదర్ హస్ బెస్టెడ్ ఆన్ us దట్ వి ఆర్ కాల్డ్ ద బిలవెడ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం ఉండడానికి తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి అంటున్నా. సో వై డోంట్ యు సే యు ఆర్ మై బిలవెడ్ పాపా అండ్ ఐ యామ్ యువర్ డార్లింగ్ చైల్డ్. ఇదిగో నీవు నా ప్రియమైన తండ్రివి, నేను నీ ముద్దు బిడ్డనని చెప్పడంలో తప్పే ఉంది. ఐ హావ్ రిటన్ ముద్దు బిడ్డ గాడ్స్ డార్లింగ్ చైల్డ్. దేవుని ముద్దు బిడ్డ అనే ఒక పుస్తకం రాశాను. ఐ సెడ్ హూఎవర్ వాస్ రీడింగ్ దే సెడ్ they want to be the muddu bidda. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఎవరైతే ఈ పుస్తకాన్ని చదువుతున్నారో వారు దేవుని ముద్దు బిడ్డలుగా మార్చబడుతున్నారు అని నేను విన్నా. And so many ladies came to me saying, I read your book muddu bidda and I wanted to see you. చాలా సార్లు మరి కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు, మీ ముద్దు బిడ్డ అనే పుస్తకం నేను చదివాను, మిమ్మల్ని ఎప్పుడెప్పుడు చూడాలని ఆశతో ఉన్నామంటారు. So they want to be the darling child also. వాళ్ళు కూడా దేవుని ముద్దు బిడ్డలు కావాలని కోరుకుంటున్నారు. That is why I am not boasting anything, I am boasting about Christ and crucified.
నా గురించి ఏదో నేను చెప్పుకుంటున్న విషయం కాదండి ప్రియులారా, ఆ నా రక్షకుడైన ప్రభువును గురించి హెచ్చిస్తున్నాను, ఆయననే నేను గణపరుస్తున్నాను. I want to imitate Christ and I want you all to imitate me. మరి నేను క్రీస్తును అనుసరిస్తున్న ప్రకారంగా మీరు నన్ను వెంబడించుడి అని మాట కూడా చెప్తున్నాను. That's what the apostle Paul says. అపొస్తలుడు పౌలు కూడా అదే మాట చెప్పాడు కదా. As I imitate Christ you imitate me. నేను క్రీస్తును వెంబడిస్తున్న లేక అనుకరిస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోరుడి. None of us are perfect. We have all defects. మనం అందరం కూడా పరిపూర్ణ వివరం కాదండి, మనలో ఏదో పొరపాటు ఉంటాం. But we are trying our best to become new and become improve in the life. కానీ జీవితంలో ఇంకా ఉన్నతమైన ఉన్నతమైన శ్రేష్టత కొరకు మనం ప్రయాసపడుతూ ముందుకు ఎదుగుతాం. That's what I am trying to teach you. అదే నేను మీకు బోధించాలని ఇష్టపడుతున్నాను. How we are to walk with God. ఏ విధంగా ప్రభుతో నువ్వు నడవాలి. How we are to talk to ఏ విధంగా దేవునితో నువ్వు మాట్లాడాలి. Just prayer is not just like you know something that you do to please God. చూడండి, దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఏదో ఒకటి మాట్లాడి ఏదో ఒకటి వల్లించి ఏదో ఒకటి చేయాలి అనేది కాదండి ప్రార్థన. It is not like a routine work. Oh, if I don't pray in the morning, evening, what will God think? ఇది రొటీన్ గా మనం చేసే ఒక అలవాటుగా కాకుండా ఉదయం ప్రార్థన చేశాను సాయంత్రం ప్రార్థన చేయకపోతే దేవుడు ఏమనుకుంటాడు, దేవుడు ఏమంటాడో, ఏం చేస్తాడో అన్న దాంతో కాదు. దేవుడు ఏమనుకోలేదు. దేవుడు ఏమనుకోడు. If you don't walk, the child is not talking, papa will be worried. చూడండి, ఎప్పుడు తండ్రికి బాధపడతాడు లేక చింతపడతాడు అంటే అసలు వాడు మాట్లాడకపోతే, ఆ పిల్లోడు మాట్లాడకపోతేనే చింతపడతాడు. My children are all around me. నా పిల్లలందరూ కూడా నాకు చుట్టుపక్కలనే దగ్గరలోనే ఉన్నారు. As I told you before, we have 4 villas God has gifted us. గతంలో నేను ఒకసారి చెప్పాను కదా, మరి దేవుడు మాకు అనుగ్రహించిన 4 విల్లాలు మేము దగ్గరలోనే అందరం కలిసి. If I don't meet the children daily, if they don't talk to me over the phone, at least I get what happened to them? రోజు పిల్లలు నాతో మాట్లాడాలి, మరి ఫోన్ లోనైనా వారు మాట్లాడకపోతే నాకు అనిపిస్తుంది ఏమైంది ఈ అమ్మాయి మాట్లాడలేదు, అబ్బాయి నాకు ఇంకా ఈ రోజు కాల్ చేయలేదు అని అనిపిస్తుంది. సో ఎవ్రీ డే వి లైక్ టు హియర్ దేర్ వాయిస్. ప్రతి రోజు కూడా పిల్లల యొక్క స్వరం వినాలని ఆశపడతాం. వి వాంట్ టు నో వాట్ ఇస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలి. వి వాంట్ ఎ గుడ్ ఫెలోషిప్, మంచి సంబంధం కలిగి ఉండాలి. ఎ ఫెలోషిప్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో అలాంటి సంబంధం. లైక్ దిస్ ఫాదర్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఎ ఫెలోషిప్ ఫ్రమ్ యు. పిల్లల పరలోకపు తండ్రి కూడా మీ యొద్దు నుంచి అలాంటి సంబంధాన్ని కోరుకుంటున్నాడని గమనించాలి. మై చైల్డ్ హౌ షీ ఇస్ టాకింగ్ టు మీ, నా బిడ్డ నాతో ఎలా మాట్లాడుతుంది, హౌ హి ఇస్ వాకింగ్ విత్ మీ, ఎలా మాట్లాడుతున్నాడు నాతో. ఓ హౌ ఇట్ ఇస్ వర్త్ షెడ్డింగ్ ద బ్లడ్ ఫర్ హర్. కనుక ఇంతగా ఉన్న ఈ సంబంధంలో మరి ఆయన రక్తం కార్చడం అనేది ఇది మంచిదే, అది పూర్ణమైనది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ యు టేక్ దిస్ టీచింగ్, యువర్ లైఫ్ విల్ బి, యువర్ ప్రేయర్ లైఫ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ప్రియులారా, వింటున్న ఈ అద్భుతమైన ఈ యొక్క వాక్య సందేశాలు, ఈ వాక్య బోధన మీ జీవిత విధానాన్ని పూర్తిగా, మీ ప్రార్థన విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. వి హర్డ్ దట్ వి హావ్ టు ప్రే ఇన్ ఫెయిత్, విశ్వాసంతో ప్రార్థన చేయాలని మనం ఇందాక విన్నాం. వి హర్డ్ దట్ వి హావ్ టు ప్రే ఇన్ టియర్స్, కన్నీటితో ప్రార్థన చేయాలని మనం విన్నాం. వి హర్డ్ దట్ వి హావ్ టు ప్రే ఇన్ హోలీనెస్, పరిశుద్ధతతో ప్రార్థన చేయాలని. వి హావ్ టు ప్రే ఇన్ పర్సిస్టెన్స్, పట్టుదలతో ప్రార్థన చేయాలని విన్నాం. నౌ ఐ యామ్ టీచింగ్ హౌ వి హావ్ టు ప్రే. ఇప్పుడు ఈ విషయాలను బోధిస్తున్నప్పుడు ఎలాగ మనం ప్రార్థన చేయాలి అన్న విషయంలో నేను మాట్లాడుతున్నాను. హౌ వి హావ్ టు వాక్ and talk to him with a perfect heart, ante paripurnamaina hrudayam kaligina varamai aayanato ye vidhanga nadavali ye vidhanga maatladali anna vishayalu bodhisthunnaru. Jesus said be holy and be perfect as your father in heaven is holy and perfect. యేసు ప్రభు చెప్పినంటే పరలోకమందున తండ్రి పరిశుద్ధుడును పరిపూర్ణుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులైనుడి. సో మే యు హావ్ ఎ రియల్ రిలేషన్‌షిప్, ఇంటిమసీ విత్ ద లార్డ్, దేవునితో అలాంటి సన్నిహితమైన సంబంధాన్ని నీవు నేను కలిగి ఉండాలని నేను కోరుతున్నాను. క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఎ రిలేషన్‌షిప్, క్రైస్తవ జీవితం అనేది దేవునితో ఒక సంబంధమే. ఇట్స్ నాట్ ఎ రిలీజియన్ ఆర్ డినామినేషన్. చూడండి, ఒక సంస్థనో లేకపోతే ఒక మతమో కాదు. యాస్ జాన్ 15 జీసస్ సేస్ ఐ యామ్ ద ట్రూ వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచ్. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు చెప్పినట్టుగా నేను నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగలంట. సో యు కెన్ ఇమేజిన్ ఎ ట్రీ లైక్ దట్ అండ్ యు ఆర్ ఎ బ్రాంచ్ దేర్. ఒకసారి మీరు ఊహించండి, ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉంది అనుకో. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ వైన్ యు సీ సమ్ అదర్ ట్రీ. ఒకవేళ ఈ ద్రాక్ష చెట్టే కాకుండా అది మీరు చూడకపోవచ్చు అనుకోండి, లేకపోతే సాధారణమైన చెట్టు ఏదైనా గమనించండి. వై హి కంపేర్డ్ టు ద్రాక్ష, బికాజ్ ఇట్ ఇస్ క్లింగింగ్ లైక్. ద్రాక్ష చెట్టుని ఎందుకు చెప్పాడు, ద్రాక్ష వల్ల ఎందుకు చెప్పాడు అంటే అది ప్రాక్తా ఉంటది, ఎక్కుతూ అటు ఇటు అటు ప్రాక్తా ఉంటది. దట్స్ వాట్ హి వాంట్స్ us టు క్లింగ్ టు హిమ్, అంటే ఆయనకు మనం అత్తుకున్నట్టుగా ఉండి ప్రాకుతూ ఉండాలి అన్న ఆలోచన అన్నమాట. సపోజ్ హిమ్ వన్ బ్రాంచ్ ఇస్ కట్ ఆఫ్ ఫ్రమ్ దే, వాట్ హ్యాపెన్స్? ఒకవేళ ఆలోచన చేయండి, ఆ చెట్టుకున్న ఆ ద్రాక్ష వల్లకున్న ఒక్క కొమ్మ గనక మనం నరికి పక్కన వేస్తే, ఇట్ దెన్ ఇట్ విత్
withers and dies away. కొద్ది సేపట్లో అది ఎండిపోతుంది, అది చచ్చిపోతుంది. I have an aquarium here. మా ఇంట్లో ఒక పెద్ద aquarium ఉంది. And when the office boy comes and cleans, they put the fish outside in another bucket. Office boy అతను వచ్చి మరి aquarium ని అప్పుడప్పుడు క్లీన్ చేయడానికి వస్తున్నప్పుడు ఆయన మొదట ఏం చేస్తారంటే అందులో ఉన్న చేపలన్నిటిని కూడా వేరే ఒక బకెట్ లో వేస్తాడు. One fish was too smart, over smart, it jumped out of the water. అలా చేస్తున్న సందర్భంలో అందులో ఉన్న ఒక చేప చాలా గడుసు చేప, మరి చాలా తెలివిగలది, ఎక్కువ తెలివిగలది, అది ఎగిరి బయటపడింది. So that what happened, we couldn't catch that one. అది మనం పట్టుకోలేంత లేనంతగా ఎగిరిపోతుంది అన్నమాట. It was hopping and it was rolling and that itself died off. అదే ఎగిరి పట్టుకొని పట్టుకోవడానికి అవకాశం ఇవ్వకుండా జారిపోయి జారిపోయి అలాగ ఎగిరి 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 చచ్చిపోయి. In 2-3 minutes that fish died off. 2-3 నిమిషాల్లో చచ్చిపోయింది. So the water is the source for a fish. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక చేపకు నీరు ఆధారం. సేమ్ వే జీసస్ ఇస్ ద సోర్స్ ఆఫ్ అవర్ లైఫ్. అది యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలకి ఆధారం. ఆధారం, హి ఇస్ యువర్ సోర్స్. ఆయనే మీకు ఆధారమై ఉన్నారు. సపోజ్ వి ఆర్ కట్ ఆఫ్ ఫ్రమ్ హిమ్, వి కెనాట్ డు ఎనీథింగ్. వినండి, ఆయన దగ్గర నుంచి మనం వేరు చేయబడితే మనం ఏం చేయాలి? జీసస్ సెడ్ ఇఫ్ యు వాంట్ టు బేర్ ఫ్రూట్, యు హావ్ టు అడ్హెర్ టు మీ. మీరు బహుగా ఫలించాలి అని అంటే నాతో అంటుకట్టబడి ఉండాలి. ఈవెన్ ద ప్రేయర్ లైఫ్, యు వాంట్ టు బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్, యు హావ్ టు బి అడ్హెరింగ్ టు. మన ప్రార్థన జీవితంలో కూడా మనం ఫలభరితంగా ఉండాలి అని అంటే ఆయనతో అతుకుబేయబడి ఉండాలి. John 15:5 says without me you can do nothing. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. So dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, adhere to Jesus. యేసు ప్రభుతో అంటుకట్టబడి just like a fevicol, ఒక ఫెవికాల్ లాగా అతుకుని, just like a bud rose, ఒక బడ్ రోజ్ అంటే అంటుకట్టబడిన ఒక రోజా పుష్పం లాగా, just like a bud fruit tree, మరి అంటుకట్టబడిన ఒక ఫలం చెట్టు లాగా. Then like that, then we are sticking to him, we will bear his fruit, not our fruit. అప్పుడు వరకున్న మన రకం రాదు గాని ఆ దేవుని యొక్క రకం, లేకపోతే ఆ నిజమైన ద్రాక్షావళి యొక్క రకం బయటకు వస్తుంది. Have you seen bud rose or bud rubber anything? మరి బడ్ రోజ్ గాని అంటే అంటుకట్టబడిన చెట్లను మీరు చూసారా? అది పండ్లది గాని లేకపోతే పూలది గాని లేకపోతే ఏదైనా. Yeah, the previous one does not bear good fruit, so they cut off and put the new one. ఇంతకు ముందున్న చెట్టు సరిగ్గా మంచి ఫలాలు ఫలించకపోతే, మంచి పుష్పాలు పుష్పించకపోతే దాన్ని కట్ చేసి వేరొకటి దానికి జత చేస్తారు. That is what happened when we received Jesus and took water baptism. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. Romans 6 says that we die with Christ, we are cut off, we are buried our past life and we rise to a new life to be like Jesus. రోమా పత్రిక 6వ అధ్యాయం అంతట్లో కూడా మనం చదివినట్లయితే ఆయనతో కూడా మనం చనిపోతున్నాం, ఆయనతో కూడా మనం పాతి పెట్టబడుతున్నాం, ఆయనతో కూడా మళ్ళీ తిరిగి జీవంతో తిరిగి లేస్తున్నాం. So fall in love with Jesus, walk with Jesus. యేసే ప్రేమలో పడండి, talk with the ఆయనతో మాట్లాడండి, ఆయనతో him and love him and walk in holiness. ఆయనను ప్రేమించండి, పరిశుద్ధతతో ఆయనతో కలిసి నడవండి. I am going to pray for you. మీ కొరకు నేను ప్రార్థన చేయగోరుతున్నాను. So that God will help you this way. ఈ రీతిగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేయనట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సర్వశక్తిమంతుడైన మా పరమ తండ్రి, నీ వాక్యం ఎంతో శ్రేష్టమైంది, అద్భుతమైన, బలవర్తకమైన, ఆరోగ్యవంతమైన ఈ యొక్క వాక్య బోధన బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన మా జీవిత విధానముగా ఉండాలని, ఏ విధంగా ఒక తండ్రి పిల్లలు ఎలాగైతే చక్కని సంబంధం కలిగి నడవాలో అన్న విషయాన్ని దాసురాల ద్వారా ఎంతో స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం అనంతరం ఈరోజు నుంచి మా జీవితాల్లో నీతో సంబంధం మరీ దగ్గరగా ఉండనుగాక. ప్రభువా, ఇంకా సన్నిహితంగా మీతో నడిచి హానోకు వలె మీతో పాటు వెళ్ళిపోయే ఒక గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువా మీకు స్తోత్రం. మరి ప్రార్థన ద్వారా మేము అనేకమైన విషయాలు మేము నేర్చుకుంటున్నప్పుడు, ఇంకా ప్రార్థనలో లోతైన అనుభవాలు మేము నేర్చుకుంటున్నప్పుడు, అవి కేవలం వినటం మాత్రమే కాకుండా మా జీవితాల్లో అన్వయించుకొని అనుభవిస్తూ గొప్ప శక్తిని మా జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని జీవించే కృప
అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య సందేశాలను విన్న నా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా నాయన మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఉన్న అవసరతలు అక్కర్లు క్రీస్తు యేసు మహిమేశ్వరంలో నుండి తీర్చబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం. శరీర బలహీనతల్లో ఉన్నవారైతే యేసు పొందిన దెబ్బల ద్వారా వచ్చే స్వస్థత వారికి అనుగ్రహించబడునుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఓడిపోయిన జీవితంలో ఉన్నవారైతే మీరు జయించిన క్రీస్తువై ఉన్నావు గనక ప్రభా మీ జయాన్ని వారి జీవితంలో అనుభవిస్తూ వారు గొప్ప విజయశీలుగా ఉన్నట్టు కృప చూపమని ప్రార్థన చేస్తూ వాక్యం అందించిన మీ దాసరాల్ని ఈ జీవాహారం కార్యక్రమాన్ని మీరు దీవించి ఈ పరిచర్యలన్నింటినీ కూడా మీరు ఫలింపజేసి విస్తరింపజేసి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సంప్రదించవలసిన మా చిరునామా న్యూ బ్లాసమ్ మినిస్ట్రీస్ 14-20-94 శివాజీనగర్ బోరబండ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్స్ 9989124381 9948704080 ఆర్ ఈమెయిల్ ఐడి nationalwomensmovement@gmail.com. Our website www.nationalwomensmovement.org.